విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను మంత్రి సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారంటూ వారిని అడిగారు. విద్యార్థులు అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సమస్యను మంత్రికి వివరించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని చెప్తున్నారని, మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామని అధికారులను ప్రశ్నించారు. టాయిలెట్లో నీళ్లు రాకపోతే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెప్తున్నానని, రెండోసారి వచ్చినప్పుడు ఇలా ఉండదని బండి సంజయ్ అక్కడ సిబ్బందిని హెచ్చరించారు. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్ లో కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్మాణం జరుగుతున్నాయి. మిగతా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,20,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్కూల్ కు 480 స్టూడెంట్స్ మనం ఫోటా ఇవ్వడం జరిగింది. దాని స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి. అక్కడ సమస్యలను తెలుసుకోవాలి. తెలుసుకుని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది.